కొర్రలతో పెరుగువడ ఇప్పుడు చూపించబోతున్నారు. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. కొర్రల పెరుగువడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొర్రలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పెరుగు, నూనె, నెయ్యి, కరివేపాకు, పోపు దినుసులు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మీరు మజ్జిగ కవ్వం కూడా పెట్టేశారు ఇంగ్రీడియంట్స్ లో, ఎందుకంటే అది మెయిన్ కావాలనుకుంటా. ఇంకా అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ప్రవీణ గారు, ఇక్కడ నేను ఆల్రెడీ పిండి రుబ్బాను, కొర్రలు తీసుకుంటున్నాం. ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం అనుకోండి, ఒక క్వార్టర్ కప్పు కొవ్వలు కొర్రలు తీసుకుంటాం, అంటే పావు కప్పు తీసుకుంటున్నాం. ఎక్కువ కొర్రలు తీసుకుంటే ఏంటంటే బాగా నానబెట్టేసి వెట్ గ్రైండర్ లో కాకుండా మామూలు గ్రైండర్ జార్ లో రుబ్బుకొని తర్వాత మినప పిండిలో కలుపుకుంటే బాగా వస్తాయి. తర్వాత మనం చూపించిన తర్వాత వెట్ గ్రైండర్ లో వేసేసారనుకోండి, ఆ కొర్రలు బాగా నలగ కరకరలాడుతూ అయిపోతాయి. అలా చేసుకుంటే బాగా వస్తాయి. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు మిక్సింగ్ అంటే చెప్పాలి. మీరు ముందు ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఏంటంటే తిరుగుమూత వేసేద్దాం. తిరుపు బాగుంటుంది, తిరుగుమూత వేస్తా ఫ్లేవర్. అది మనకు కొంచెం సౌత్ ఇండియన్స్ కి తిరుగుమూత అలవాటు. సో నేతితో వేస్తా, నెయ్యి మొత్తం వేసండి, కొంచెం కమ్మగా ఉంటుంది. నేను ఎక్కువ మిగడ నెయ్యి వేస్తాను పెరుగు వాళ్ళు, ఆ టేస్ట్ బాగుంటుంది అనేసి అవుతుందని. సో నెయ్యి వేసాం తాలింపుకి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు, ఆవాలు మినపప్పు, మనం తాలింపులు వేసుకునే పప్పులన్నీ, కొంచెం కరివేపాకు అంతే. పప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై అయితే చాలు. తాలింపు మనం పక్కన పెట్టచ్చు. పక్కన పెట్టేస్తారు, ఆయిల్ పెట్టేది. సో ఇప్పుడు మనం వడలన్నాం కాబట్టి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు వడలు వేయించుకోవాలి కాబట్టి వడలకి మనం డీప్ ఫ్రై చేస్తాం, అందుకని ఆయిల్ వేడి చేసుకుందాం. పిండి కలుపుకుందాం. తర్వాత ఒక స్పూన్తో వేసేయండి, చేతితో పెట్టాను ఆల్రెడీ. సో ఇది ఇప్పుడు కూడా వేసేయండి. మినపప్పు పిండి, అదే మినపప్పు కొర్రలు రెండు కలిపి రుబ్బుకున్న పిండి. దేనికి అది రుబ్బిన తర్వాత కలిపాము, మళ్ళీ కలిపి రుబ్బటానికి చాలా కష్టం. కొర్రలు చాలా సన్నగా ఉంటాయి, అవేమో నలగవు మినపప్పుతో. మనకి మళ్ళీ మీరు టెన్షన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు తగినంత కలిపేసి వడలు వేయడం. ఇంకా సో ఆయిల్ వేడెక్కుతుంది. మనం రుబ్బుకున్న పిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కచ్చపచ్చగా తొక్కిందాన్ని బాగా కలిపేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వడలు వేసేద్దాం ప్రవీణ గారు. వడలు వేసే ఫస్ట్ వడలు అయిపోతుంటే నెక్స్ట్ వర్క్ చేద్దాం. ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఈ లోపు ఏమైనా చేసుకోవచ్చా? ఇప్పుడు ఏంటంటే మన పెరుగు బీట్ చేద్దామా? పెరుగు బీట్ చేసేయండి. ఫస్ట్ ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా క్రీమ్ లాగా కలిపేసాం కదా. చాలా బాగా చేశారు ప్రవీణ గారు, చాలా క్రీమీగా అయిపోయింది. నెక్స్ట్ వడలు వేసేసుకుందాం. ఇది సర్వింగ్ బౌలా, ఫైనల్ సర్వింగ్ బౌల్. అందులో వేసేస్తారా? సాల్ట్ వేయలే కదా, బట్టి సాల్ట్ వేసేసి. సో మనము ఆయిల్ వేడెక్కేలోపు ఆల్మోస్ట్ ప్రెజెంటేషన్ కూడా రెడీగా పెట్టుకోవచ్చు. మనము బాగా పెరుగు రేవణి గారు మజ్జిగలో వడ వేసి అందులో వేయండి, అప్పుడు బాగా వస్తుంది. తీవండి. ఓకే డన్. ఇది మజ్జిగ తీసిన వడని మజ్జిగలో ఫస్ట్ ఆయిల్ తీయగానే మజ్జిగలో వేయాలి. కానీ కొంతమంది నీళ్ళలో కూడా వేస్తారు, కానీ ఇది బాగుంది. మజ్జిగ వేసేసి పెట్టుకుంటే మజ్జిగలో బాగా వస్తాయి. ఇక్కడ రెడీగా పెట్టుకుంటాం, వడ వేసేద్దాం. అది రెడీగా ఉంది. వడలన్నీ మునిగిన తర్వాత మనం వేసిన తాలింపు పైన డెకరేట్ చేసుకోవాలి. దాన్ని ఇది వేసేద్దాం. భలే వచ్చినాయి వడలు, రౌండ్గా మంచిగా ఉబ్బి. మజ్జిగలో వేసేసేయండి రెండు వడలు. సో ఇట్లా మనము తీసిన నూనెలో తీసిన వెంటనే గారెని మజ్జిగలో వేసుకొని వేడి వేడి వెంటనే మనం పెరుగులో వేసేసుకుందాం. ఇవన్నీ మజ్జిగలో వేసాం కదండి, మజ్జిగలో వేసిన పెరుగులో వేసేయండి. పెరుగు చక్కగా చిలకరించి దాని మీద మంచిగా మీగడ వేసి బిట్ చేసి పెట్టాము. ఇప్పుడు తిరుగుమూత వేసేసి పెట్టండి. అయిపోయింది దాన్ని. సో ఇలా వేసినవి అన్నీ మనకి పెరుగులో మునిగేలాగా వేసుకున్నాము ప్రతి గారె.
కదా. సో ఫైనల్ గా మనం ఫస్ట్ వన్ స్టార్ట్ చేయబోయే ముందు తాలింపు పెట్టాం కదా, ఆ తాలింపు ఇప్పుడు వేసినాం అన్నమాట. ఇలా అందంగా వేసుకుంటే గార్నిష్ కూడా అక్కర్లేదు. రేవణ గారు, కొర్రల పెరుగు వడ రెడీ అయిపోయింది. సగం వడలు మీరే వేయించారు, తిని చూడండి. డన్. సో పెరుగు వడలు రెడీ. సో నేను ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాను. కొర్రల పెరుగు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పెరుగు, నూనె, నెయ్యి, కరివేపాకు, పోపు దినుసులు. కొర్రల పెరుగు వడ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడవ్వనివ్వాలి. తర్వాత పోపు దినుసులు వేసి, కరివేపాకు వేసి పోపు మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కొర్రల పిండిని అలానే మినపప్పు పిండిని వేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. వడలకు సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి వడలు వేసుకోవడానికి వీలుగా పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగుని ఉండలు లేకుండా బాగా చిలుక్కొని ఒక సర్వింగ్ బౌల్ లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో వడలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా వేగిన తర్వాత ఒక బౌల్ లో మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగలో వేయించిన వడల్ని డిప్ చేసుకుని తర్వాత తీసి పెరుగులో వేసుకుని కొద్దిసేపు అలా ఉంచుకున్న తర్వాత మనం వేసిన తాలింపుని పైన గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కొర్రల పెరుగు వడ.